హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసఖి. చిన్నప్పుడు తినే టేస్టీ సేమియా ఐస్ క్రీమ్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ చిన్న గ్లాస్తో 1 గ్లాస్ సేమియా వేస్తున్నాను. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన పాలు పెట్టుకోవాలి. ఈ పాలు 3/4 లీటర్ వరకు ఉంటాయి. ఆ చిన్న గ్లాస్ సేమియాకి 3/4 లీటర్ పాలు సరిపోతాయి. పాలలో మరుగు వచ్చాక మనము వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. దీంట్లో ఈ సేమియా వేసుకొని ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. సేమియా మనము వేలుతో కట్ చేస్తే మరీ మెత్తగా సాఫ్ట్గా కట్ అవ్వకుండా కాస్త గట్టిగా ఉండేలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా లైట్గా హార్డ్గా ఉన్నప్పుడే దీంట్లో షుగర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్లాస్తో 3/4 గ్లాస్ కన్నా కాస్త తక్కువగానే షుగర్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ మరీ తీయగా ఉంటే బాగుండదు కదా, కాబట్టి షుగర్ కాస్త తక్కువే పడుతుంది. షుగర్ వేశాక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి మళ్ళీ కాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రూమ్ టెంపర్కి వచ్చే వరకు ఈ గిన్నెని ఇలా వదిలేయాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి, అంటే ఒక 1 అవర్ పడుతుంది టైమ్. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ, ఒకవేళ ఇవి లేకపోతే మనము టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిలో అయినా ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫిల్ ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకుందాము. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ అనే కాదండి, టీ గ్లాసెస్ అయినా లేదా వేరే ఏవైనా చిన్న బౌల్స్ ఉన్నా దాంట్లో కూడా మనము పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి టీ గ్లాస్లో కూడా వేసి చూపిస్తున్నాను. టీ గ్లాస్లో వేసుకుంటే కనుక పైనుండి అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే అది లేకపోతే మనకు మామూలుగా ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ అయినా పెట్టుకొని బ్యాండ్ వేసుకోవచ్చు లేదా దారమైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మధ్యలో హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ లేదంటే మనకి కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవైనా గుచ్చి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టేసి 5-6 గంటల వరకు ఉంచాలండి, లేదంటే ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు. నేను 5 అవర్స్ తర్వాత తీసానండి. ఇవి వెంటనే ఫ్రిడ్జ్లో నుండి తీయగానే రావు. రాక అప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ గ్లాస్లో ఒక 10 సెకండ్స్ ఉంచితే కనుక ఇవి ఈజీగా వచ్చేస్తాయి మౌల్లో నుండి. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సేమియా ఐస్ క్రీమ్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, పాలు, షుగర్, ఇంకా సేమియా, అంతే. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ వేడిగా ఎండాకాలంలో. మీ పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా. టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.